नमस्ते वेलकम टू हॉट टॉपिक नेन जानकी करोना रक्कसनी एदुर्कोनेंदुकु भारत चेपट्टिन बृहत्तर टीका कार्यक्रम कीलक मैलुरायिनि दाटिंदि केवल तुम ने देशव्याप्त वोटक पैगा डोस पंपणी चेसी अरुदैन कीर्ति गडिंचिंदि एन्नो अवांतरालु मरेन्नो सवाळ्लनु दाटुकोनि घनतनु साधिंचिंदि टीकालपै एन्नि अपोहलु सृष्टिंचिना गंदरगोळ परिस्थितुलु एदुरैना देश प्रजल विश्वासंतोने विजयं साध्यमैंदि ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కూడా మాట్లాడారు. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే కరోనా తీవ్రత ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదని ప్రధాని మోడీ కూడా అంటున్నారు. రాబోయే పండుగల సీజన్లో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇవే అంశాలు డిబేట్ లో చూద్దాం. డిబేట్ లోకి వెళ్ళే ముందు ప్రధాని మోడీ మాట్లాడిన బైట ఒకసారి చూద్దాం. ఆగ్రహం హై కి హమే అప్నే త్యోహారో కో पूरी सतर्कता के साथ ही मनाना है. और जहां तक मास्क का सवाल है, कभी कभी जरा, लेकिन अब तो डिजाइन की दुनिया भी मास्क में प्रवेश चुकी है. मेरा इतना ही कहना है, जैसे हमें जूते पहन करके ही बाहर जाने की आदत लग गई है ना, बस वैसे ही मास्क को भी एक सहज स्वभाव बनाना ही होगा. जिनको अभी तक वैक्सीन नहीं लगी है वो इसे सर्वोच्च प्राथमिकता दें. जिन्हें वैक्सीन लग गई है वो दूसरों को प्रेरित करें. मुझे पूरा भरोसा है कि हम सब मिलकर प्रयास करेंगे तो कोरोना को और जल्द हरा पाएंगे. आप सभी को आने वाले त्योहारों की एक बार फिर बहुत बहुत शुभकामनाएं. बहुत बहुत धन्यवाद. ఎస్ ఈ రోజు మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు క్లినికల్ అండ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ భాస్కర్ గారు, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభు గారు, అలాగే సిసిఎంపి సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథన్ గారు. ఎస్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి, అలాగే కంగ్రాచులేషన్స్ కూడా అందరికి. ఎస్ విజయ భాస్కర్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను. ఎస్ 100 కోట్ల వాక్సిన్ డోసులు అయితే భారత్ అయితే పూర్తి చేసుకుంది, ఒక మైలురాయిని అయితే చేరుకుందనే చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా మీ మాటల్లో. అబ్సల్యూట్లీ, మనం ఇండియన్ హెల్త్ మినిస్ట్రీని, ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ని, అలాగే ప్రజల్ని అభినందించాల్సిన అవసరం ఉందండి. డిసెంబర్ లో కంప్లీట్ 136 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తారనే ఆలోచనని సరైన పద్ధతిలో ముందు తీసుకుపోతున్నారు. ఇప్పటి వరకు 101,18,66,402 మందికి డోసెస్ ఇచ్చారు. అందులో 71,32,31,000 మందికి ఫస్ట్ డోసు, 29,86,00,000 మందికి దాదాపుగా సెకండ్ డోస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా మనం దాదాపుగా ఒక 56 కోట్లు ఫస్ట్ డోసెస్, దాదాపుగా సెకండ్ డోసెస్ ఆల్మోస్ట్ 100 కోట్లకు ఇవ్వాల్సిన అవసరం. అంటే ఆల్మోస్ట్ 130-150 కోట్ల డోసెస్ ఇంకా అవసరం ఉంది. సో ఇప్పుడే మనము అంటే ఇచ్చాము, 100 కోట్లు క్రాస్ అయ్యామని అభినందించుకునే కన్నా డిసెంబర్ లోపల ఈ మిగతా 130 కోట్ల మందికి ఏదైతే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇవ్వాల్సింది ఉందో దానికి హెల్త్ సిస్టమ్ వేరపోవాల్సిన అవసరం ఉంది. బై డిసెంబర్ మనము ఈ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే తప్పకుండా హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కూడా మనకు రికవరీ బాగుంది. ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీ, హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కూడా చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అయింది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటే బై 2022 జనవరి వరకు మనం కంప్లీట్ చేసుకోగలిగితే, జనవరి నుంచైనా మనము జీవనం అంటే మన లైఫ్ స్టైల్ ని నార్మల్సీకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. యథావిధిగా స్కూల్స్, కాలేజెస్ రన్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ రన్ అవ్వచ్చు, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటూ, అంటే జాగ్రత్తగా అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్ అనేది జీవితాంతం అవసరం ఉంటుంది. మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ముక్కు నోరు కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ వ్యాక్సిన్ కానీ, వైరస్ కానీ, ఫంగై కానీ, ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, టాక్సిన్స్ కానీ, ఆ డస్ట్ పొల్యూషన్స్ మనలో ఎంటర్ కాకుండా ప్రొటెక్ట్ చేసుకునే 5 రూపాయల మాస్క్ మాత్రం తప్పకుండా ధరించాల్సిన అవసరం ఉంది. సో ఎనీవే, ఇప్పుడు దాదాపుగా మన స్టేట్ లో 25 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకోలేదు. ఫస్ట్ డోస్ తీసుకొని ప్రజలు కూడా దాదాపుగా ఇంకా 40-70 లక్షల మంది ఉన్నట్టు లెక్కలు చూపెడుతున్నాయి. తెలంగాణ అలాగే
తెలుగు రాష్ట్రాల్లో. సో ఇలా ఎవరైతే వేరే కంట్రీస్ కు వెళ్ళి ఉంటారో, వేరే స్టేట్స్ వెళ్ళి ఉంటారో, అక్కడ డోసెస్ తీసుకొని ఉంటారు, లేకపోతే వేరే కంపెనీ, వేరే మనకు దాదాపుగా 11 కంప్లీట్ అప్రూవల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ 11 వ్యాక్సిన్స్ లో ఏదో ఒకటి ఇతరత్ర తెలుగు ప్రజలు అక్కడైనా వేయించుకొని ఉంటారు, ఇండియన్స్ వేయించుకొని ఉంటారు. సో అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏదేమైనా జనవరి ఫిబ్రవరి లోపల కనీసం కంప్లీట్ 100% వ్యాక్సినేషన్ చేయగలిగితే 22 లో మనం జాగ్రత్తగా హ్యాపీగా ఉండవచ్చు. ఇప్పుడు మనకు ధర్మిల ఈ పాపులేషన్ లో మంచి రికవరీ రేట్ ఉంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనం అక్టోబర్ లో ఒకప్పుడు 5 లక్షల కేసులు రావచ్చు అని ICMR గాని నేషనల్ మెడికల్ డిజాస్టర్ కమిటీ చెప్పినట్టుగా చూస్తే కానీ రాలేదు. 110 దేశాల్లో మనకు ఇన్ఫెక్షన్ రేట్ ఎంతో ఉంది. ఇప్పటికే అమెరికాలో 100,000-150,000 కేసులు రోజు నమోదు అవుతున్నాయి. దాదాపుగా 2-3 వేల మంది చనిపోతున్నారు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు అండర్ కంట్రోల్ లో 15,000-20,000 మధ్యలో ఉందంటే ఇది సెకండ్ వేవ్ కంటిన్యూటీయా లేకపోతే థర్డ్ వేవ్ ఇనీషియల్ డేస్ అనేది మనం చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ వేవ్ లో బేస్ లైన్ 2-5,000 వచ్చినప్పుడు 4 నెలల గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ లేకుండా కంటిన్యూటీ 15,000-20,000 కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకు 3వ వేవ్ కంటిన్యూ అవుతున్నట్టే. ఇప్పుడు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో పండుగలు, పబ్బాలు, న్యూ ఇయర్ డేస్ ఎన్నో ఉంటాయి. మనకు పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి, సభలు ఉంటాయి. కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయినా స్కూల్స్ క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇంకా పిల్లలకు కూడా వ్యాక్సిన్ రాలేదు, వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ వస్తే మనకు డెఫినెట్లీ ఒక డెఫినెటివ్ ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ అయిన తర్వాత ఈ హెర్డ్ ఇమ్యూనిటీ కూడా మనకు ఎక్కువ శాతం హెల్ప్ చేస్తుంది. ఇప్పటికీ మేము 2 డోసులు తీసుకున్నా, నేను 3వ డోస్ తీసుకోవడానికి, బూస్టర్ డోస్ తీసుకోవడానికి రెడీ ఉన్నాను. ఎందుకంటే 4 యాంటీబాడీస్ కూడా ఇంకా తక్కువనే ఉన్నాయి. సో 3వ డోస్ మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇప్పుడు 2 డోసెస్ కంప్లీట్ చేసుకొని 3వ డోస్ పోవాల్సిన అవసరం, మన ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గీరప్ పోవాల్సిన అవసరం ఉంది. ఎస్ రైట్ జగన్నాథన్ గారు, ఎస్ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు అయితే భారత్ పూర్తి చేసుకుంది, ఒక మైలురాయిని అయితే మనం చేరుకున్నాం అతి తక్కువ టైంలో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్, ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? ఇది శాస్త్రవేత్తలు, మన బయోటెక్నాలజీ కంపెనీలు, వ్యవస్థలు అన్నీ కలిసి సంయుక్తంగా సాధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజయం అండి. అత్యంత స్వల్ప సమయంలో ఎవరు కూడా ఊహించలేదు భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు, కరోనా వైరస్ వచ్చింది, కోట్లాది మంది మరణాలు పొందుతారు అని ఎవరైతే ప్రెడిక్షన్స్ చేశారో వాళ్ళు వాళ్ళ అందరి ఊహాగానాలను కూడా పటాపంచలు చేస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే 2 వ్యాక్సిన్లను తయారు చేసుకున్నాం. ఆ 2 వ్యాక్సిన్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధార్ పూనావాలా గారు, భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా గారు వారి నేతృత్వంలో తయారు చేసినటువంటి మన దేశంలో ఒకటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, మరొకటి విదేశీ పరిజ్ఞానమైన భారతదేశంలో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ పూర్తిగా మన దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లో మన ప్రజలందరికీ కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చి 100 కోట్ల మందికి చేరినటువంటి మైలురాయికి చేరినటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటన అండి. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే పారామెడికల్ ఫోర్సెస్ బూతుల దగ్గర స్థాయి నుంచి వ్యాక్సినేషన్స్ ప్రజలందరికీ చేశారు, 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారంటే 100 కోట్ల మంది ఈ క్రతువులో భాగస్వామ్యం అయ్యారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇందులోకి భాగస్వామ్యం కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ 100 కోట్ల మందిని సంసిద్ధం చేసి మన దేశంలో వ్యాక్సిన్లు తయారు చేయించి వ్యాక్సిన్ అందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేసేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా వైరస్ తోటి అతలాకుతలమవుతున్నటువంటి దేశాన్ని, వైరస్ అతలాకుతలమవుతున్నటువంటి మానవాళిని పరిరక్షించుకోవాల్సమని చెప్పి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా పూర్తి దీక్షతోటి ఈ కార్యక్రమం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని వ్యూహాత్మకంగా చేసి విదేశీ వ్యాక్సిన్ల అవసరం కూడా లేకుండా మనం స్వదేశీ వ్యాక్సిన్ల తోటి వ్యాక్సిన్ చేరుకున్నామండి. అయితే ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే ఇందాక మనకి డాక్టర్ గారు చెబుతున్నట్టుగా 100 కోట్ల మందికి మైలురాయికి చేయడం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే ఇందులో 30 కోట్ల మందికి మనం 2 డోసులు పూర్తి చేసుకున్నాం, ఇంకా 70 కోట్ల మందికి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రస్తుతం విజయం చూస్తే తప్పనిసరిగా మనం ఏ టార్గెట్స్ అయితే పెట్టుకున్నామో ఆ టార్గెట్స్ ఖచ్చితంగా రీచ్ అవుతాం అనేటటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఎవరైతే ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ల గురించి ఇవి సరిగా పనిచేయవని కొందరు
దీంట్లో రిజల్ట్స్ పూర్తిగా వచ్చాయా లేదా అని కొందరు వ్యాక్సిన్ మీద భయభ్రాంతులు పంచేయడానికి కొందరు కొంత ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఈ ప్రయత్నాలు చేసిన పెద్దలు కూడా తర్వాత వాళ్ళ ఇంటి వెనకాలకు వెళ్ళి వ్యాక్సిన్లు వేయించుకునేటువంటి సంఘటన చూసాము. వాళ్ళు వ్యాక్సిన్లు వేస్తున్నందుకు కూడా మనం అభినందిద్దాం, ఎందుకంటే వాళ్ళు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం చేశారు. ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న ద్వారా సమాజానికి కూడా సేవ జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ముఖ్యంగా రెండవ వేవ్ వచ్చినప్పుడు ఈ వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లో పూర్తి అవగాహన వచ్చింది, తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అనేటటువంటి అవగాహన మనకి సెకండ్ వేవ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. ఇందులో ముఖ్యంగా మనం ఇంకొక విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మన ప్రచార మాధ్యమాలు ఎప్పటికప్పుడు కరోనా గురించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వ్యాక్సినేషన్ల తయారీ ఉత్పత్తి పంపిణీ ఎలా జరుగుతుందో ప్రజలకి తెలియజేస్తూ, ముఖ్యంగా ఐ న్యూస్ నేను చూస్తున్న ప్రారంభం లాస్ట్ ఇయర్ గత మార్చి నుంచి 2020 మార్చి నుంచి కూడా ప్రతి ఘటనలోనూ కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం వ్యాక్సిన్ ఎలా ఏ పంపిణీ కేంద్రాలకు వెళ్ళి తీసుకోవాలి, ఎన్ని డోసులు తీసుకోవాలి, ఇలాంటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి ఈ ఐ న్యూస్ వారిని లేదా ఇతర ప్రచార సాధనాలను వాళ్ళని కూడా తప్పనిసరిగా మనం అభినందించాల్సినటువంటి సందర్భం అనేది ఈ రకంగా మనం చేసినటువంటిది. ఇది ఇంతకుముందు మనం చేసుకునేటువంటి దీపావళి పండుగ ఎటువంటిదో అటువంటి పండగే ఈ 100 కోట్లకు రీచినటువంటి పండుగ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రకమైనటువంటి భావనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంగా మనం మిగతా వాళ్ళకు కూడా మనం చేసినటువంటి ఈ సాధించినటువంటి విజయాన్ని మరింత పటిష్టం చేసుకోవాలి. మిగిలిన 70 మంది కూడా రెండవ డోసు కూడా పూర్తి చేసి ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకోలేదో వారికి కూడా వ్యాక్సినేషన్ చేరేటట్టుగా ఇక ముందు మనం కార్యక్రమాలు ఇదే ఫేజ్లో ఇప్పుడు ఏ ఉత్సాహంతో అయితే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో అదే ఉత్సాహంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో క్రతువు పూర్తయ్యేదాకా కూడా మనం అప్రమత్తంగానే ఉంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనేటువంటిది నా భావన అండి. ఎస్ రైట్, జగన్నాథం గారు మాట్లాడదాం. ఎస్ ప్రభాకర్ రెడ్డి గారు మీతో మాట్లాడుతానండి.